హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో చేసే ఒక్కొక్క పోస్ట్కి ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత డబ్బులు తీసుకుంటాడో మీకు తెలుసా? ఫ్రెండ్స్, మీకు తెలుసా, మనం ఫ్లైట్ జర్నీ కనుక లండన్ నుంచి న్యూయార్క్ వరకు చేస్తే మనం టైం ట్రావెల్ చేయొచ్చు అని, కానీ అది ఎలా, ఎంతసేపు? ఇలాంటి టాప్ 25 ఫ్యాక్ట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, బొటాక్స్. ఇది ప్రపంచంలోనే డేంజరస్ పాయిజన్. ఎంత డేంజరస్ పాయిజన్ అంటే, ఇది ఒక 8 స్పూన్స్ లేదా ఒక 4 గ్రామ్స్ చాలు, మొత్తం ప్రపంచంలో ఒక్కడు కూడా మిగలకుండా జనాభా మొత్తం నాశనం అయిపోతారు. మరి దీన్ని అసలు ఎందుకు తయారు చేస్తున్నారు అంటే, కొన్ని ట్రీట్మెంట్స్లో ఈ బొటాక్స్ని యూజ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, దుబాయ్లో లగ్జరీ కార్స్ అయిన ల్యాంబర్గ్ని ఇంకా ఫెరారీ కార్స్ని మెక్డానల్డ్స్ డెలివరీ కోసం యూజ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, నిమ్మకాయల్ని మిరపకాయల్ని కలిపి ఓ కాటన్ థ్రెడ్ కట్టి షాప్ ముందు ఉంచుతారు. అయితే దాన్ని చాలామంది మూఢనమ్మకం అనుకుంటారు, కానీ దాని వెనకాల ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే, ఆ కాటన్ థ్రెడ్ ఆ మిరపకాయల్లోనూ నిమ్మకాయల్లో ఉన్న యాసిడ్ని పీల్చుకుంటుంది. ఆ యాసిడ్ నుంచి ఒక టైప్ ఆఫ్ స్మెల్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ స్మెల్ కారణంగా పురుగులు ఎక్కువగా రావు. ఫ్యాక్ట్ నెంబర్ 4, గేస్ మైకిల్ జాక్సన్కి ఎన్నో ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి అన్న విషయం మనకి తెలుసు. అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫొటోస్ తనకి ఒక్కొక్క సర్జరీ జరిగిన తర్వాత తన ఫేస్ ఎలా మారింది అని. ఫ్యాక్ట్ నెంబర్ 5, టైటానిక్. ఈ షిప్ గురించి పెద్దగా తెలియని వాళ్ళంటూ ఎవరో ఉండరు. అయితే ఈ షిప్లో 2,200 మంది ప్రయాణించగా, అందులో ఒకే ఒక్కరు మాత్రం మన ఇండియా నుంచి ప్రయాణించారు. అయితే ఆ ఒకే ఒక్కడు కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని గుంటూరు డిస్టిక్ నుంచి వెళ్ళారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, చైనాలో విన్నీ ద పూహ్ అనే ఓ కార్టూన్ని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే, ఆ రీజన్ చాలా కామెడీగా ఉంది. అదేంటంటే, సోషల్ మీడియాలో చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్తో ఈ విన్నీ ద పూహ్ క్యారెక్టర్ని కంపేర్ చేస్తున్నారంట. అందుకని ఏకంగా ఆ కార్టూన్నే బ్యాన్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏదో ఒక షోరూమ్ కాదు, రేప్కి గురైన ఆడవారి డ్రెస్సెస్. అయితే ఒక్కసారి అక్కడ పింక్ డ్రెస్ని చూడండి, చాలా చిన్న డ్రెస్, చాలా చిన్న అమ్మాయిది ఆ డ్రెస్. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి, ఫ్రెండ్స్ నాకు పేరు పలకడం రావట్లే, ప్రొనౌన్సియేషన్ రావట్లే, ఇక్కడ రాసింది చూడండి. అయితే ఆమె ఏం చేసిందంటే, మీరు కనుక నన్ను ఇంకా క్రిస్టియానో రొనాల్డో ఎక్స్ గర్ల్ ఫ్రెండే అనుకుంటే వెంటనే అన్ఫాలో చేయండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అయితే తను అలా పోస్ట్ పెట్టిన జస్ట్ 24 అవర్స్లోనే 11 మిలియన్ ఫాలోవర్స్. గోవింద, లేకపోతే ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వక, అలా వీలైతే అన్ఫాలో చేయండి, ఎలా అనుకుంటే అన్ఫాలో చేయండి అని ఎవడ పెట్టమన్నాడు దీన్ని. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీ చేసే ప్రతి పోస్ట్కి కూడా ఇన్స్టాగ్రామ్ దాదాపుగా 2.2 కోట్ల రూపాయలు పే చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడు నేను చెప్పేదంటే నువ్వు కూడా ఇలాగే అంటావు భయ్యా. మనకి ఎప్పుడైనా స్కూల్ హాలిడే ఇచ్చినప్పుడు, అంటే ఏదైనా నేషనల్ హాలిడే ఉన్నప్పుడు, ఆ హాలిడే కనుక సండే వస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు, చాలా బాధపడతాం కదా. కానీ జపాన్లో అలా కాదు. జపాన్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ సండే ఉన్నప్పుడు ఏదైనా నేషనల్ హాలిడే వచ్చిందంటే ఆ నెక్స్ట్ డే కూడా హాలిడే ఇస్తారంట. మనకు కూడా అలా వేస్తే అంత బాగుంటుంది చెప్పు. మా వాడు ఇప్పుడు చెప్పడు, కానీ మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఇజ్రాయెల్. ఇది చాలా అంటే చాలా చిన్న కంట్రీ. అయితే ఈ కంట్రీ ఎంత చిన్నదంటే, మనం ఇజ్రాయెల్ వెస్ట్ నుంచి ఈస్ట్కి జస్ట్ 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, అలాగే టాప్ టు బాటమ్కి జస్ట్ 9 డేస్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 12, 1998లో ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ వరల్డ్లోనే అతిపెద్ద సింగిల్ బ్యాంక్ నోట్ని ప్రింట్ చేసింది. అది 1,000,000 పీసుకి విలువైనది. అంటే మన ప్రస్తుత ఇండియన్ కరెన్సీలో 1,51,738 రూపాయలు. ఫ్యాక్ట్ నెంబర్ 14, సబ్మారియన్ మ్యూజియం. గైస్, ఏషియాలోనే ఫస్ట్ సబ్మారియన్ మ్యూజియం మన ఇండియాలోనే కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో. ఫ్యాక్ట్ నెంబర్ 14, గైస్, ఈ ఫ్యాక్ట్ టోటలీ వీడియోలోనే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అస్సలు ఈ ఫ్యాక్ట్ని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇదేంటంటే ఒక టైం ట్రావెల్ ఫ్యాక్ట్.
ఇదేదో ఎప్పుడో ఎవడో చేసింది కాదు, మనము చేయొచ్చు. కాకపోతే ఫ్లైట్ జర్నీ అయితే ఇదేంటంటే, మనం లండన్ నుంచి న్యూయార్క్ కనుక వెళ్ళాం అనుకోండి, మనం బయలుదేరిన టైం కన్నా 2 అవర్స్ ముందే అక్కడికి వెళ్ళి చేరుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఈరోజు ఏ రోజు సర్లే ఏదో ఒక రోజు, మీరు దీన్ని ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు కదా, ఈరోజు సాయంత్రం 6 గంటలకి మీరు కనుక లండన్ నుంచి న్యూయార్క్ బయలుదేరారనుకోండి, మీరు ఈరోజు సాయంత్రం 4 గంటలకే న్యూయార్క్లో చేరుకుంటారు. ఈడొకడు చెప్పేదండో మధ్యలో వస్తాడు, ఆగబయ్యా నేను చెప్పేది. ఇదే దీనికి కారణం ఏంటంటే ఖండాల మధ్య ఉన్న టైం డిఫరెన్స్, అందుకారణంగానే మనం బయలుదేరిన టైం కన్నా 2 అవర్స్ ముందే అక్కడ చేరుకుంటాం. ఎవరైనా ఇలా టైం ట్రావెల్ చేయాలనుకుంటే వెంటనే లండన్కి వెళ్ళి న్యూయార్క్ ఫ్లైట్ టికెట్ కొనుక్కోండి. ఫ్యాక్ట్ నెంబర్ 15, మన వరల్డ్లోని అత్యంత రేరెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఎలిమెంట్స్లో ఒకటి గోల్డ్. అయితే గైస్ మీకు తెలుసా, మన బాడీలో కూడా గోల్డ్ ఉంటుందని నేను ఈ ఫ్యాక్ట్ విన్నప్పుడు అవునా నిజమా అనుకున్నా, కానీ తర్వాత తెలిసిన నిజం ఏంటంటే అసలు మన బాడీలో ఉండే గోల్డ్ కేవలం 0.02 గ్రామ్స్ ఉంటుంది అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 16, లవ్లో పడినప్పుడు ఉండే న్యూరోలాజికల్ ఎఫెక్ట్ సిమిలర్గా అచ్చం కొకోయిన్ తీసుకున్నప్పుడు ఉండే న్యూరోలాజికల్ ఎఫెక్ట్ లాగే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17, యావరేజ్గా ఒక 4 ఇయర్స్ చైల్డ్ రోజుకి 450 క్వశ్చన్స్ అడుగుతాడంట. అసలు తను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మొహాలు చూడ. ఫ్యాక్ట్ నెంబర్ 18, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బెలూన్ ఫిష్ని చూసారా? నేనైతే కార్టూన్స్లో చూసాను అంతే. అయితే ఈ బెలూన్ ఫిష్ స్కెలిటన్ చూడండి, భలే కామెడీగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 19, ఫిమేల్ లైన్ కనుక హీట్ మీద ఉంటే రోజుకి 100 టైమ్స్ కన్నా ఎక్కువసార్లే సెక్స్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20, రుద్రాక్ష. దీని గురించి పెద్దగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నిజానికి మీరు రుద్రాక్షని చూస్తున్న కలర్ రుద్రాక్ష ఒరిజినల్ కలర్ కాదు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, బ్లూ కలర్లో ఉంది, ఇదే ఒరిజినల్ రుద్రాక్ష. అలాంటప్పుడు మనం చూస్తున్న దీన్నే అంటారంటే ఇది కూడా రుద్రాక్ష. కాకపోతే ఈ బ్లూ కలర్లో ఉన్న ఫ్రూట్ బాగా ఎండిపోయిందంటే అప్పుడు ఈ విధంగా మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21, స్టీవ్ జాబ్స్కి సీరియస్గా ఉన్నప్పుడు ఎలాంటి కుళ్ళు జోకులే వద్దనేది, సీరియస్గా ఉందంటే ఒంట్లో బాగోలేదు అని అర్థం. తనకి అంటే చనిపోయేలా ఉన్నప్పుడు తనకి ఆక్సిజన్ అవసరమైంది, అప్పుడు తను 5 ఆక్సిజన్ మాస్క్స్కి అడిగాడు. అది ఎందుకో తెలుసా, అందులో ఒక బెస్ట్ డిజైన్ ఉన్న మాస్క్ని సెలెక్ట్ చేసుకుందామని. ఫ్యాక్ట్ నెంబర్ 22, 1974 వరకు చికాగోలో కనుక లావుగా ఉన్నవాళ్ళు పబ్లిక్లో కనిపిస్తే అది ఇల్లీగల్ నేరం కింద పరిగెట్టిస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 23, బ్లూ కలర్ అనేది మన బ్రెయిన్కి ఇలా చెప్పొద్దంట, రే ఏంట్రా మీ ఓడ అంత స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాడు, కొంచెం వాడి కోసం స్ట్రెస్ని రిలీఫ్ చేసి హార్మోన్స్ని రిలీజ్ చేయరా అంటదంట. అందుకే మనకి కొంచెం బ్లూ కలర్ని చూసినప్పుడు కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24, ఫ్రెండ్స్ ఇది మీకు నేను ఇస్తున్న ఒక క్వశ్చన్ అనమాట. ఇంగ్లీష్లో ఏజ్ అనే వర్డ్తో ముగిసే ఏదో ఒక వర్డ్ని మీరు కామెంట్ చేయండి, కాకపోతే 2 వర్డ్స్ని మాత్రం కామెంట్ చేయొద్దు. అవేంటంటే పర్సంటేజ్ అండ్ ఓల్డ్ ఏజ్. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 25, ఇది ఇంటర్నెట్కి సంబంధించిన ఫ్యాక్ట్. అయితే అంతకంటే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి, అదేంటంటే మీకు కనుక నా వీడియో కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాలి, అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయాలి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 25, వరల్డ్ అనే అత్యంత చీపెస్ట్ ఇంటర్నెట్ మన ఇండియాలోనే దొరుకుద్ది. కొంతమంది ఏం కొన్నా కాస్ట్లీగా కావాలంటారు కదా, మీరు ఇంటర్నెట్ కూడా కాస్ట్లీగా కావాలంటే జింబాబే వెళ్ళిపోండమ్మా. అలాగే వరల్డ్లోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ సింగపూర్లో వస్తుంది. 5G ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ సౌత్ కొరియా. ఓకే గైస్, ఇక మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో నేను మీకు ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.